వరల్డ్లోనే టాప్ ప్లేస్ లో ఉంది భారతదేశ రాజధాని ఢిల్లీ. అయితే ఆ ప్లేస్ అభివృద్ధిలో కాదు, ఊపిరి తీసే కాలుష్యంలో. దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం, నీటి కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. వాయు నాణ్యత రోజు రోజుకు దీన స్థితికి పడిపోతుంది. ఢిల్లీ కాలుష్యం తీవ్రంగా పరిణమించిన నేపథ్యంలో 4వ దశ కార్యాచరణ ప్రణాళిక GRAP 4 ను అమలుకు తీసుకొచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలోని పరిస్థితి ఒకసారి ఫోటోస్ చూడండి. అక్కడ ఉంది చలికాలంలో వచ్చే మంచు అనుకుంటే మీరు మంచులో కాలేసినట్లే. అది మంచు కాదు, ఢిల్లీలో పొల్యూషన్. చలికాలంలో మార్నింగ్ టైమ్స్ వచ్చేదాన్ని ఫాగ్ అంటారు, కానీ ఇక్కడ మీరు చూస్తున్న దాన్ని స్మాగ్ అంటారు. స్మాగ్ అంటే PM 2.5, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ లాంటి డేంజరస్ కెమికల్స్తో మిక్స్ అయి ఉన్న ఒక తెల్లని బ్లాంకెట్. ఇది ఫామ్ అవడానికి కారణం ఎయిర్ పొల్యూషన్. ఢిల్లీ ఇప్పుడు ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే మోస్ట్ పొల్యూటెడ్ సిటీ. పాకిస్తాన్లోని లాహోర్ సిటీని బీట్ చేసి ఢిల్లీ ఘనత సాధించింది. ఇప్పుడు ఢిల్లీ ఎంత దారుణమైన సిచ్యువేషన్లో ఉందో తెలుసా? మీరు ఢిల్లీలో గనక ఒక రోజంతా గాలి పీలిస్తే 50 సిగరెట్స్ తాగిన దాంతో సమానం. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఇయర్స్ బ్యాక్ ఎయిర్ పొల్యూషన్ విషయంలో బీజింగ్ది కూడా ఇదే పరిస్థితి, కానీ ఇప్పుడు అది బెటర్ పొజిషన్లో ఉంది. కానీ మన ఢిల్లీని చూస్తే ప్రతి సంవత్సరం ఇంకా వరస్ట్ అయిపోతుంది. ఈ వీడియోలో ఢిల్లీ పొల్యూషన్కి కారణం ఏంటి, ఆర్ ఎవరు, బీజింగ్ లాగా కమండబుల్ పొజిషన్కి వెళ్ళడానికి తీసుకోవాల్సిన కంట్రోల్ మెజర్స్ ఏంటి, ఇలా A to Z ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చాలా ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో కూడా, సో తప్పకుండా షేర్ చేయండి. AQI అని ఒకటి ఉంటుంది, అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఇది ఎంత తక్కువ ఉంటే గాలి అంత స్వచ్ఛంగా ఉంటుంది అని అర్థం అన్నమాట. దీనిలో కొన్ని కేటగిరీస్ ఉంటాయి, స్క్రీన్ మీద మీకు చూపిస్తాను చూడండి. మనం ఇక్కడ కింద నుంచి పైకి వద్దాం. 0 to 50 ఉంటే గుడ్, అంటే అక్కడ గాలి బాగా స్వచ్ఛంగా ఉందని అర్థం అనమాట. అంటే ఇది మనకి విలేజెస్లో, అంటే పచ్చని పొలాలు ఉండే విలేజెస్లో మనం ఈ పరిస్థితి చూడొచ్చు. 51 to 100 ఉంటే మోడరేట్, అంటే పర్లేదు, అంత డేంజర్ ఏం కాదు. అదే 101 to 150 ఉంటే అన్హెల్దీ ఫర్ సెన్సిటివ్ గ్రూప్స్, అంటే చిన్నపిల్లలకు కానీ బాగా జబ్బులున్న పెద్దవాళ్ళకి కానీ వీళ్ళకి ఇది అన్హెల్దీ అనమాట. 151 to 200 ఉంటే అన్హెల్దీ, అంటే ప్రజలందరికీ అదంత మంచిది కాదు, ప్రమాదకరం అని అర్థం. అదే 201 to 300 వరకు ఉంటే వెరీ అన్హెల్దీ, అంటే అన్హెల్దీకి ఇంకా ఎక్కువ అనమాట. అదే 301 to 500 ఉంటే హజార్డస్, అంటే చాలా 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 ప్రమాదకరం. ఇది తెలుసుకోవడం చాలా ఈజీ. గూగుల్లోకి వెళ్ళి మీ మీరు ఎంటర్ చేసి దానికి స్పేస్ ఇచ్చి AQI అని సెర్చ్ చేయండి, మీ ఊరి లైవ్ AQI వచ్చేస్తుంది. మా చీరాలది అయితే నేను చూసినప్పుడు 109 ఉంది. మరి మీది ఎంత ఉందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి, అండ్ మీ ఊరి పేరు కూడా కామెంట్ చేయండి. సో ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మీద మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఇంకా డీప్గా మనం ముందు అర్థం చేసుకుందాం. మీకు విషయం చెప్తాను, షాక్ అయిపోతారు. నవంబర్ 19, 2024 ట్యూస్డే, అంటే మొన్న, ఢిల్లీలోని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 494కి చేరింది. ఇన్ఫ్యాక్ట్ అలిపూర్, ఆనంద్ విహార్, భవానా, నారెలా, పూసా అండ్ సోనియా విహార్ లాంటి కొన్ని ప్రదేశాల్లో ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది 500 మార్క్ని కూడా దాటేసింది. ఇది డేంజర్ కాదు, మన సినిమా లాంగ్వేజ్లో చెప్పాలంటే దాని అమ్మ మొగుడు. అందుకే ఇందాక చెప్పాను కదా, 1 day = 50 cigarettes, ఇది నేను చెప్పట్లేదు. స్వయంగా రెస్పిరేటరీ అండ్ క్రిటికల్ కేర్లో సీనియర్ కన్సల్టెంట్ అయిన నిఖిల్ మోడీ ది ఇండియన్ ఎక్స్ప్రెస్తో చెప్పాడు, గాలిలో ఉన్న పార్టికల్స్ అండ్ గ్యాసెస్ లంగ్స్లోకి వెళ్ళి బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అవుతాయి. దీనివల్ల కేవలం రెస్పిరేటరీ ప్రాబ్లమ్సే కాకుండా అంతకన్నా సీరియస్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయని ఆయన చెప్పారు. ఢిల్లీలోని ఈ పరిస్థితి వల్ల 180 flights అండ్ 22 trains డిలే అయ్యాయి, అండ్ 9 trains అయితే ఏకంగా రీస్కెడ్యూల్ చేశారు. స్కూల్స్ అండ్ కాలేజెస్కి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ అండ్ జమియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ వాళ్ళు ఈ ఆన్లైన్ క్లాసెస్ని నవంబర్ 23, అంటే సాటర్డే వరకు కంటిన్యూ చేస్తారు. అలాగే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వాళ్ళు నవంబర్ 22 వరకు ఆన్లైన్ క్లాసెస్ కంటిన్యూ చేస్తారు. నవంబర్ 28 నుంచి గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా కేవలం 50% ఆక్యుపెన్సీతోనే నడుస్తున్నాయి. పొల్యూషన్ని అరికట్టడానికి మిగతా 50% ఎంప్లాయీస్ ఇంటి దగ్గర నుంచే వర్క్ చేయాలని ఢిల్లీ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ గోపాల్ రాయ్ అనౌన్స్ చేశారు. అండ్ గైస్, మీకు తెలుసా, ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ని మెజర్ చేయడానికి డేటా సైన్స్ టెక్నాలజీని యూస్ చేస్తారు. ప్రెసెంట్ బూమింగ్ టెక్నాలజీ అండ్ చాలా డిమాండ్ ఉన్న జాబ్ ప్రొఫైల్ కూడా. ఇన్ కేస్ మీరు కూడా మీ కెరియర్ ని డేటా సైన్స్ లో బిల్డ్ చేద్దాం అనుకుంటే మీకు ఓడిన్ స్కూల్స్ బూట్ క్యాంప్ ని సజెస్ట్ చేస్తాను. ఇది లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ ఉంటుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే అంత ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. కోర్స్ మాడ్యూల్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, స్టాటిస్టిక్స్, పవర్ బిఐ, పైథాన్, మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ AI,
ఉంటాయి, ఎక్సెట్రా ఉంటాయి. స్క్రీన్ మీద కనిపిస్తున్న టూల్స్ అన్నీ ఈ ప్రోగ్రాంలో కవర్ చేస్తారు. అబ్బో అయితే కోర్స్ ఫీజు ఎక్కువ ఉంటుందేమో అనుకోవద్దు. కోర్స్ ఫీజులో టూ ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ పే ఫుల్ కోర్స్ ఫీజు 75,000 ప్లస్ జిఎస్టీ, దీంట్లో ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది అండ్ 10,000 వరకు ఎర్లీ బర్డ్ ఆఫర్ కూడా ఉంది. అండ్ సెకండ్ ది పే 40,000 ప్లస్ జిఎస్టీ ఇన్ అడ్వాన్స్ అండ్ అటెండ్ ఫుల్ కోర్స్. ఓడిన్ స్కూల్ ద్వారా మీకు జాబ్ వచ్చిన తర్వాత మీ యాన్యువల్ సిటీస్లో 10% పే చేయాలి. అండ్ నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి నవంబర్ 30th స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. చాలా సక్సెస్ స్టోరీస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇన్ కేస్ మీకు డేటా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ని ఫిల్ చేసేయండి, వాళ్ళు మీకు కాల్ చేస్తారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే చెక్ చేయండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. అంతేకాకుండా పెరుగుతున్న ఈ పొల్యూషన్ని తట్టుకోవడానికి ఆర్టిఫిషియల్ రెయిన్ని అరేంజ్ చేయమని పీఎం మోదీ గారిని గోపాల్ రాయ్ కోరారు. ఎయిర్ప్లేన్స్ నుంచి సిల్వర్ అయోడైడ్ అండ్ సాల్ట్ పార్టికల్స్ని క్లౌడ్స్ మీద జల్లి వర్షం పడేలా చేస్తారు. దీన్నే క్లౌడ్ సీడింగ్ అంటారు. ఈ ప్రాసెస్ వల్ల గాలిలో ఉన్న పొల్యూటెంట్స్ అన్ని వర్షానికి క్లియర్ అయ్యే అవకాశం ఉంది. అలా జరిగితే ఢిల్లీలోని ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటారు. కరోనా కాకపోయినా రోడ్ల మీద జనాలు మాస్కులు వేసుకొని తిరుగుతున్నారు. కొంతమంది అయితే ఈ పొల్యూషన్ దెబ్బకి భయపడి ఇంటి నుంచి బయటకు కూడా రావటం లేదు. అంతెందుకు చాలా మంది ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫైయర్స్ ని వాడుతున్నారు. అఫ్ కోర్స్ ఢిల్లీలో ఎయిర్ ప్యూరిఫైయర్స్ కి డిమాండ్ బాగా పెరుగుంటుంది అని నేను సపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. ఇందిరాపురం అనే ప్లేస్ లో ఒక చిన్న డీలర్ అయిన విజేంద్ర మోహన్ వాళ్ళ సేల్స్ అనేవి డబుల్ అయ్యాయి అని చెప్తున్నాడు. రోజుకో 2 రోజులకో 20 ప్యూరిఫైయర్స్ ని అమ్మే అతను ఇప్పుడు రోజుకి 40 ప్యూరిఫైయర్స్ ని అమ్ముతున్నాడంట. దగ్గర దగ్గర 150 ఎంక్వైరీస్ వస్తున్నాయంట. రాకేష్ సింగ్ అనే ఇంకో డీలర్ లాస్ట్ మంత్ లో రోజుకి 10 నుంచి 12 ప్యూరిఫైయర్స్ ని అమ్మేవాడని, అదే ఇప్పుడైతే రోజుకి 25 యూనిట్స్ అమ్ముతున్నాను అని చెప్తున్నాడు. జస్ట్ ఇదే కాదు, ఢిల్లీలో ఆక్సిజన్ బార్స్ కూడా ఉన్నాయి. 300 రూపాయలు ఇచ్చి 15 నిమిషాల పాటు స్వచ్ఛమైన ఆక్సిజన్ని పీల్చుకోవచ్చు అనమాట. ఏ స్టేజ్కి వచ్చామో చూడండి. నేచర్ మనకి ఫ్రీగా ఇచ్చే వాటిని డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితికి వచ్చాం. ఇందాక ఏక్యూఐ గురించి చెప్పా కదా, ఒక 5 మేజర్ పొల్యూటెంట్స్ని కన్సిడర్ చేసి ఈ ఏక్యూఐని క్యాలిక్యులేట్ చేస్తారు. గ్రౌండ్ లెవెల్ ఓజోన్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ లాంటి కెమికల్స్తో పాటు పార్టికల్ మ్యాటర్స్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. పార్టికల్ మ్యాటర్స్ అంటే చాలా చిన్న సైజ్ పార్టికల్స్ అనమాట. ఇందులో PM2.5, PM10 అనే చాలా టైప్స్ ఉంటాయి. అందులో PM2.5 అనేది చాలా డేంజరస్. ఈ పార్టికల్స్ మన లంగ్స్లోకి వెళ్తే అక్కడ చాలా ఇరిటేషన్ కలిగించడమే కాకుండా మెల్లగా లంగ్స్ని డ్యామేజ్ చేసే అవకాశం కూడా ఉంది. అలాంటి PM2.5 అనేది 5 μg/m³ కన్నా తక్కువ ఉండాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచిస్తే, మన ఢిల్లీలో 100 μg/m³ ఉంది, అంటే 20 రెట్లు ఎక్కువగా ఉంది. ఇది ఢిల్లీకి కొత్త ఏం కాదు. ఇయర్ మొత్తం పొల్యూషన్ ఉన్నా కానీ వింటర్ సీజన్కి వచ్చేసరికి దాని లెవెల్ పూర్తిగా మారిపోతుంది. మీరు ఏమాత్రం న్యూస్ ఫాలో అయినా కానీ ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ ఉంటుందని మీకు తెలిసే ఉంటుంది. అది కూడా వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు, ఢిల్లీ పొల్యూషన్ అనే పదం కంట్రీలో ఉన్న అన్ని న్యూస్ ఛానల్స్లో వినిపిస్తుంది. చాలా ఇయర్స్గా ఢిల్లీలో అంత పొల్యూషన్ ఉన్నా కానీ సెంటర్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ పెద్దగా యాక్షన్ తీసుకోలేదంటే పెద్ద సమస్య లేదేమో అని మీరు అనుకోకండి. ఎందుకంటే ఈ సమస్య వల్ల ఢిల్లీలో ఉన్న ఒక మనిషి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది యావరేజ్గా 7.8 ఇయర్స్ తగ్గిపోతుంది. అంటే ఢిల్లీలో ఉన్న 1,87,00,000 మంది వాళ్ళ ఆయుష్లో నుంచి 7 సంవత్సరాల 9 నెలల 18 రోజుల్ని కోల్పోతున్నారు. అంతేకాకుండా రీసెంట్గా కండక్ట్ చేసిన ఒక సర్వే ప్రకారం ఢిల్లీలోని 69 ఫ్యామిలీస్ పొల్యూషన్కి సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారంట. అంటే ప్రతి 10 ఫ్యామిలీస్లో 7 ఫ్యామిలీస్ పొల్యూషన్ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. అందులో 62% మంది కళ్ళు మంటతో, 46% మంది ముక్కు దిబ్బడతో, 31% మంది బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఇంకో 31% మంది హెడ్ఏక్తో, 23% మంది యాంగ్జైటీతో, ఇంకో 15% మంది నిద్రకి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ 1 లేదా అంతకన్నా ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడే అవకాశం ఉంది. చాలా మంది నాన్ స్మోకర్స్ కూడా లంగ్ క్యాన్సర్కి గురవుతున్నారు. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఈ హెల్త్ ప్రాబ్లమ్కి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అసలు ఈ గోళంతా తెలియాలంటే ఢిల్లీ పొల్యూషన్కి కారణం ఏంటో మనకు తెలియాలి. ఢిల్లీ గురించి తెలుసుకొని మనం ఏం చేస్తాం అనుకోవద్దు. రేపు మన స్టేట్కి కూడా అదే పరిస్థితి రావచ్చు. అలా రాకూడదు అనుకుంటే మనం చేస్తున్న తప్పులు తెలుసుకోవాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఎక్కువ శాతం ఎయిర్ పొల్యూషన్ని కలిగించే న్యాచురల్ ఫ్యాక్టర్స్ 3 ఉన్నాయి. 1 టెంపరేచర్ ఇన్వర్షన్, 2 విండ్ స్పీడ్, 3 హై హ్యూమిడిటీ. వీటి గురించి డీటెయిల్డ్గా చెప్పే కెపాసిటీ నాకున్నా, అర్థం చేసుకునే కెపాసిటీ మీకున్నా కానీ నేను చెప్పబోవడం లేదు. ఎందుకంటే ఇవి నేచర్ కలిగించే ఫ్యాక్టర్స్, వాటి గురించి మనం అర్థం చేసుకున్నా తెలుసుకున్నా కూడా వాటిని మనం మార్చలేం. అందుకని
మనం కలిగించే హ్యూమన్ మేడ్ పొల్యూషన్ సోర్సెస్ గురించి మనం తెలుసుకుందాం. అందులో ఫస్ట్ వన్ వెహికల్ ఎమిషన్. ఢిల్లీలోని హానికరమైన పొల్యూటెంట్స్ లో 50% ని కాంట్రిబ్యూట్ చేసేది వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూషన్. రీసెంట్గా జరిపిన ఒక ఎస్టిమేట్ ప్రకారం తెలిసింది ఏంటంటే, ఒక రోజుకి ఆల్మోస్ట్ 11 లక్షల వెహికల్స్ ఢిల్లీలోకి ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అవుతున్నాయంట. దీని వల్ల ట్రాఫిక్ ఎక్కువైపోతుంది, దాని వల్ల విపరీతమైన పొల్యూషన్ వస్తుంది. అందులో మరీ పర్టికులర్ గా నైట్రోజన్ ఆక్సైడ్స్, మొత్తం ఢిల్లీలో ఉన్న నైట్రోజన్ ఆక్సైడ్స్ లో 81% ఈ వెహికల్స్ నుంచే వస్తున్నాయి. నెంబర్ 2, స్టబుల్ బర్నింగ్. పొలంలో మిగిలిపోయిన చెత్త చెదారాన్ని ఫార్మర్స్ ఆ పొలంలోనే కాల్చేస్తారు. అది ఫార్మర్స్ కి టైమ్ అండ్ మనీని మిగులుతుంది, అలాగే ఈజీగా కూడా అయిపోతుంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ లాంటి ప్లేసెస్ లో ఈ ట్రెడిషన్ ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. కానీ వీళ్ళు చేసే ఈ పని వల్ల ఢిల్లీలోని ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు. నవంబర్ 1న కేవలం ఒక్క రోజులోనే PM2.5 వాల్యూ అనేది 37.2% పెరిగిపోయింది. నెంబర్ 3, కన్స్ట్రక్షన్ డస్ట్. ఢిల్లీ అనేది ఒక మెట్రోపాలిటన్ సిటీ. అలాంటి సిటీస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే కన్స్ట్రక్షన్స్ ఎక్కువగా జరగాలి. ఈ కన్స్ట్రక్షన్స్ వల్ల డేంజరస్ PM10 అండ్ PM2.5 పొల్యూటెంట్స్ అనేవి డెవలప్ అయ్యాయి. నెంబర్ 4, ఇండస్ట్రియల్ ఎమిషన్స్. ఇండస్ట్రీస్ నడవాలంటే వాటికి చాలా పవర్ కావాల్సి ఉంటుంది. ఫాజిల్ ఫ్యూయల్స్ లైక్ కోల్ అండ్ ఆయిల్తో పాటు బయోమాస్ లైక్ వుడ్, చార్కోల్ ఆర్ క్రాప్ రెసిడ్యూస్ ద్వారా ఈ ఇండస్ట్రీస్కి పవర్ వస్తుంది. కానీ పవర్తో పాటు పొగ కూడా వస్తుంది. ఈ పొగలోనే PM2.5తో పాటు ఇతర పొల్యూటెంట్స్ కూడా ఉంటాయి. ఈ 4 సోర్సెస్తో పాటు క్రాకర్స్ని కాల్చడం వల్ల, వేస్ట్ని తగలబెట్టడం వల్ల ఇంకా చాలా రకాలుగా హ్యూమన్ మేడ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మనుషులు గాలిని రకరకాలుగా పొల్యూట్ చేయగలిగినప్పుడు దాన్ని తిరిగి నార్మల్ కూడా చేయగలరు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చైనా క్యాపిటల్ బీజింగ్. కొన్ని సంవత్సరాల క్రితం బీజింగ్ కూడా ఢిల్లీతో పాటు సివియర్ ఎయిర్ క్వాలిటీ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసింది. స్క్రీన్ మీద డిస్ప్లే చేసిన ఇమేజ్ని జాగ్రత్తగా చూడండి. ఇది ఒక క్యూబిక్ మీటర్ ఆఫ్ ఎయిర్ లో PM2.5 లెవెల్ ఎన్ని మైక్రోగ్రామ్స్ ఉందో చూపిస్తుంది. 2013లో మీరు PM2.5 లెవెల్ చూస్తే గనక అది 101.56 ఉంటే, చిన్నగా తగ్గుతూ 2023 నాటికి 38.98కి చేరుకుంది. బట్ ఢిల్లీలో మాత్రం ఈ సీన్ రివర్స్. బీజింగ్కి ఇది ఎలా సాధ్యమైందంటే, వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు, మార్చుకున్న పద్ధతులు, అమలు చేసిన కొత్త విధానాలు. ఇక్కడ ఢిల్లీలో ఎలా అయితే ఎయిర్ పొల్యూటెంట్స్ని ప్రొడ్యూస్ చేసిన సోర్సెస్ ఉన్నాయో, అలాగే బీజింగ్లో కూడా కొన్ని సోర్సెస్ ఉన్నాయి. అందులో ముందుగా చైనాలో కోల్ ఫైర్డ్ పవర్ ప్లాంట్స్ ఉండేవి. కానీ వాళ్ళు ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీని వాడటం మొదలు పెట్టారు. సన్లైట్, విండ్, టైడ్స్ అండ్ బయోమాస్ లాంటి న్యాచురల్ సోర్సెస్ నుంచి వచ్చిన ఎనర్జీ అనేది పెద్దగా పొల్యూటెంట్స్ ని జనరేట్ చేయదు. డిఎన్విస్ ఎనర్జీ ట్రాన్సిషన్ అవుట్లుక్ చైనా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చైనా ప్రపంచంలోనే ఒక గ్రీన్ ఎనర్జీ లీడర్ గా మారుతుంది. ఈ సమస్య పూర్తయిన తర్వాత ఇండస్ట్రీస్ నుంచి వచ్చి స్మోక్ ని కంట్రోల్ చేయాలి. హెవీ ఇండస్ట్రీస్ నుంచి చాలా పొల్యూషన్ అనేది జనరేట్ అవుతుంది. దీనికి పెద్దగా ఆల్టర్నేటివ్స్ లేకపోవడంతో ఇండస్ట్రీస్ ని వేరే ప్లేసెస్ కి షిఫ్ట్ చేశారు. అలా చేయటం బీజింగ్ లోని ఎయిర్ పొల్యూషన్ తగ్గించడంలో చాలా హెల్ప్ అయింది. 1919లో షౌగ్యాంగ్ గ్రూప్ ఓపెన్ చేసిన ఒక స్టీల్ ప్లాంట్ ని 140 మైల్స్ దూరానికి రీలొకేట్ చేశారు. 140 మైల్స్ అంటే 225 కిలోమీటర్లు. కానీ పెద్దగా పొల్యూషన్ తగ్గలేదు. దాంతో మిగతా ఇండస్ట్రీస్ ని కూడా రీలొకేట్ చేయాలి అనుకున్నారు, చేశారు కూడా. అంతేకాకుండా పొల్యూషన్ని కలిగించే వెహికల్స్ని కూడా తగ్గించారు. దానికోసమే ఎలక్ట్రిక్ వెహికల్స్ని కూడా ప్రమోట్ చేశారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ని తీసుకున్న వాళ్ళకి గవర్నమెంట్ సబ్సిడీస్ని కూడా అనౌన్స్ చేసింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ కొన్న వారికి 10,000 యువాన్స్ సబ్సిడీ ఇస్తుంది. కానీ చాలామంది ఎలక్ట్రిక్ వెహికల్స్ని కొనడానికి భయపడేది కేవలం ఛార్జింగ్ పెట్టుకునే ప్లేసులు పెద్దగా లేవు అని. కానీ చైనా గవర్నమెంట్ అది కూడా చేస్తుంది. హై క్వాలిటీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయాలని ఒక గోల్ని పెట్టుకుంది. అలాగే అక్కడ సిటిజన్స్ని ఎడ్యుకేట్ చేయాలని ఒక మంచి ఇనిషియేటివ్ని కూడా తీసుకున్నారు. ఇలా వాళ్ళ దగ్గర పొల్యూషన్కి కారణమైన సోర్సెస్కి ఆల్టర్నేటివ్స్ని వెతుక్కున్నారు లేదా రీలొకేట్ చేశారు. ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్లో మంచి గెయిన్ని అందిస్తాయి. కానీ ఢిల్లీలో అలాంటి ప్రికాషన్స్ ఏమీ అంత పెద్దగా లేకపోవడంతో ఢిల్లీ ఇంకా డీప్ షిట్లోనే ఉంది. ఢిల్లీ కూడా బీజింగ్ లాగా ఎయిర్ పొల్యూషన్ని తగ్గించుకోవాలంటే ఇక్కడ కూడా అలాంటి కొన్ని మెజర్స్ని తీసుకొని రావాలి. చైనాలో ఉన్నట్లు మన దేశంలో కూడా ఒక స్ట్రాంగ్ గవర్నెన్స్ రావాలి. సరైన పాలసీస్ని స్ట్రాంగ్గా ఇంప్లిమెంట్ చేయగలగాలి. అలా ఇంప్లిమెంట్ చేయడానికి మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. రెన్యూవబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలన్నా, ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఇండియాకి తెప్పించాలన్నా, దానికి సరిపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయాలన్నా కూడా చాలా ఖర్చు అవుతుంది. కొన్ని 1,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఒక కంప్లీట్ ప్లాన్ని వేసుకుని ఎయిర్ పొల్యూటెంట్స్ ప్రొడ్యూస్ అవుతున్న అన్ని సోర్సెస్ని ఎవాల్వ్ చేయాలి లేదా అవాయిడ్ చేయాలి. అలా చేస్తే మాత్రమే కొన్ని ఇయర్స్ పాటుగా రిపీట్ అవుతున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతాం. అంతేకాకుండా చైనా వాళ్ళు ఎలాగైతే
2030కి ఇది చేయాలి అని ఒక గోల్ పెట్టుకున్నారో మన వాళ్ళు కూడా అలాగే ఈ టైంలోపు ఈ వర్క్ కంప్లీట్ చేయాలి అని ఒక గోల్ని పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే ఎంత ప్రోగ్రెస్ జరిగింది అనే విషయం మనకు అర్థమవుతుంది. కేవలం ఢిల్లీలోనే కాదు, ఇండియాలో ఉన్న చాలా సిటీస్ అండ్ టౌన్స్ పరిస్థితి కూడా సేమ్ ఇదే. ప్రస్తుతం ఢిల్లీ రేంజ్కి రీచ్ అవ్వకపోయినా కానీ సిటీస్ యొక్క ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుంది. ఇందాక చెప్పాను కదా, మీరు కూడా మీ ఓన్ సిటీ ఆర్ టౌన్ ఆర్ విలేజ్ ఎయిర్ ఇండెక్స్ తెలుసుకోవాలంటే గూగుల్లోకి వెళ్ళి మీ ఊరి పేరు టైప్ చేసి స్పేస్ ఇచ్చి AQI అని సెర్చ్ చేయండి, మీ ఊరి యొక్క లైవ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వచ్చేస్తుంది. ఇందాక చెప్పాను కదా మా చీరాలది 109 ఉంది, మీది ఎంత ఉందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. 109 అంటే అన్హెల్దీ ఫర్ సెన్సిటివ్ గ్రూప్స్, పర్లేదు ప్రస్తుతానికి అయితే పర్లేదు, ఇంకా ఎక్కువైందంటే కష్టం. మీ ఊరి AQI ఎంత ఉందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో అనిపించిందో కింద కామెంట్లో నాకు చెప్పండి, ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే చేసుకుంటాను. అండ్ ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు, బై బై.